హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నా, మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇండివిజువల్గా వెళ్ళే ముందు హైలైట్ చూసుకున్నట్టయితే జెఎన్టీయు కాకినాడకు వచ్చేసరికి 4-2 BTEC అడ్వాన్స్డ్ బీఫార్మ్స్ అడ్వాన్స్ సప్లీ ఉండబోతున్నాయి కదా. మళ్ళీ 4-1 వచ్చేసరికి బీటెక్ కానీ బీఫార్మ్సీ కానీ సప్లీలు జూనియర్స్తోనే ఉంటుందండి, అది నాకు తెలిసి. స్పెషల్ సప్లీ సెప్టెంబర్లో ఉంటుంది. నెక్స్ట్ ఒక 3-2 BTEC బీఫార్మ్సీ రిజల్ట్స్ రావాల్సి ఉంది, 2-2 BTEC బీఫార్మ్సీ రిజల్ట్స్ రావాల్సి ఉంది, ఇంకా 1-1, 1-2 BTEC బీఫార్మ్సీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, వాటి గురించి కూడా వీడియోస్ చేయాలని అన్నీ చేస్తాను. 3-2 BTEC బీఫార్మ్సీ ఈ వారం రిలీజ్ అయ్యడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో కొంతమంది అడుగుతున్నారు, ఎక్స్పెక్టెడ్ చెప్తున్నారు ఎగ్జాక్ట్గా ఎక్కడా ఉండదండి, మీరు ఎక్కడైనా కనుక్కోండి. ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి అవి వాళ్ళు అనుకొని రిలీజ్ చేసేవి అవి, ఓకేనా. సో వాళ్ళని ఇలా కనుక్కొని చెప్పేది ఇదంతా, అంతేగాని అది ఒక్కోసారి ఎగ్జాక్ట్గా రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు, ఇట్ డిపెండ్స్. ఒకసారి ఏంటంటే బిజీ ఉంటే అటు ఇది అటు అవుతుంది. ఎనీవే, థ్యాంక్స్ టు కాకినాడ స్టూడెంట్స్, సో ఓకే ఫర్ కోఆపరేటింగ్. నెక్స్ట్ వచ్చేసరికి జెఎన్టీయు అనంతపూర్ వచ్చేసరికి 3-2 BTEC బీఫార్మ్సీ రిజల్ట్స్ రిలీజ్ కావాల్సింది. కరెక్షన్ అయితే స్టార్ట్ అయిందండి. సో కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత మీకు చెప్తాను. ఇంకా సెకండ్ ఇయర్కి ఫోర్త్ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ టైం టేబుల్స్ కూడా రిలీజ్ అయినాయి. ఏదో ఒకటి పోస్ట్ పోన్ అయింది, 23వ తారీఖు ఎప్పుడో ఒకటి పోస్ట్ పోన్ అయింది ఎందుకో, ఓకేనా. సో ఇంకా కొత్తగా వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ అడుగుతున్నారు 1-2 BTEC అని 1-1 BFARMSE ఎగ్జామ్స్ అడుగుతున్నారు కదా, అవి చేస్తానని కొంచెం బిజీగా ఉండే వాళ్ళ వీడియోస్ కూడా ఏం పెట్టలేదు నేను. సో ఎనీవే థ్యాంక్స్ టు జెఎన్టీయు అనంతపూర్ స్టూడెంట్స్ ఫర్ కోఆపరేటింగ్. అండ్ ఇంకా జెఎన్టీయు హైదరాబాద్ వచ్చేసరికి పాపం 1-1, 1-2 BTEC బీఫార్మ్సీ డిలే అయినాయి. ఎందుకు డిలే అయినాయి అంటే ఇప్పుడు చెప్తాను, మళ్ళీ వీడియో చేయను అమ్మో, ఎందుకంటే ఆ తిట్లు దీన్ని మనం తినలేం కానీ. ఎందుకు డిలే అయినారా అంటే మీకు ఒక్క కాజ్ వచ్చేసరికి ఫస్ట్ది 4-2 BTEC బీఫార్మ్సీ రిజల్ట్స్ గురించి డిలే చేశారు. ఇంకొక కాజ్ వచ్చేసరికి ఏంట్రా అంటే ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్స్ కౌన్సిలింగ్ ఉంది కదా రేపటి నుంచి, దానికన్నా ముందు కాలేజెస్ని ఇన్స్పెక్ట్ చేయాలి కదా, ఆ ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి, ఈ రోజుతో అయిపోతుంది, రేపు నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వీక్లో మీకు 1-1 BTEC బీఫార్మ్సీ 1-2 BTEC బీఫార్మ్సీ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. సో ద డిలే రీజన్ ఈజ్ దిస్ వన్, నేను చాలామంది కనుక్కున్నాను, ఈ రోజుతో ఇన్స్పెక్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఎక్కడైనా కనుక్కోండి మీరు, ఓకేనా. అదొకటి. ఇంకా వచ్చేసరికి అడుగుతున్నారు 4-1 సప్లై రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి బీటెక్ బీఫార్మ్సీ అంటే 24th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని గురించి చెప్తానండి, అవి కూడా డిలే ఏమేమి అవ్వో వస్తాయి, త్వరగానే వచ్చేస్తాయి. ఇక 3-2 BTEC బీఫార్మ్సీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఈ రోజు పిఎస్ఓసీ ట్రిబిలీ వాళ్ళకి తెలిసి నాకు పిఎస్ఓసీ ఎగ్జామ్ అయితే నడిచింది, మధ్యాహ్నం జరిగింది. అయితే అందులో మీకు 5 యూనిట్లు ఇంపార్టెంట్ క్వశ్చన్ పెట్టాం కదా, మొత్తం 31 మార్క్స్కి ఈ మనము ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్లో నుంచి వెయిటేజు క్వశ్చన్స్ అనేవి రావటం జరిగింది. కావాలంటే చూసుకోండి మీరు, ట్రాన్సియంట్ స్టేబిలిటీ, ఇంప్రూవింగ్ మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ కానీ లేకపోతే ఈక్వలేరియా క్రిటీరియాని కానీ, లేకపోతే గాస్ సీడల్ మెథడ్ మీద కానీ వాటి మీద కానీ రిలీజ్ రావటం అయితే జరిగింది. తట్టు పాస్ మార్క్స్ కరెక్ట్గా వచ్చాయి మీరు కనుక చదువుకో, అవి చూసినట్టయితే 5 యూనిట్స్ కావాలంటే చెక్ చేసుకోండి, ఇప్పటికైనా వీడియోస్ ఉన్నాయి. సో అది మొత్తానికైతే మీకు ఆ వీడియోస్ హెల్ప్ఫుల్ అయినాయని నేను అనుకుంటున్నాను, ఓకేనా. మీ వ్యూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది జెఎన్టీయు హైదరాబాదు సంబంధించింది, ఇది ఓవరాల్ హైలైట్స్. ఇక ఇండివిజువల్కి వచ్చేసరికి సాయి నాగేంద్ర కొత్తూరు పెట్టాడు. హాయ్ సార్, ఐఎమ్ సాయి నాగేంద్ర, ప్రజెంట్ నాకు క్రెడిట్స్ లేవు, 3-2 ప్రమోట్ అవ్వడానికి ప్రజెంట్ నాకు 33 క్రెడిట్స్ ఉన్నాయి. కరోనాలో ప్రమోట్ అయ్యాను అంటే ఇప్పుడు మళ్ళీ క్రెడిట్స్ లేకపోతే మళ్ళీ సెకండ్ ఇయర్కి డీటెయిన్ చేస్తారా ప్లీజ్ రిప్లై సార్ జెఎన్టీహెచ్. ఈ సంవత్సరం మ్యాక్సిమం నాకు తెలిసి డీటెయిన్ ఉండదండి జెఎన్టీ హైదరాబాద్ ఇచ్చే, ఎందుకంటే అటెండెన్స్ కనుక చేయలేదు, కన్సిడర్ చేయలేదు. సో ఇది కూడా ఉండదు మ్యాక్సిమం నాకు తెలిసి, మీరు వరి అవ్వాల్సిన పనిలా. ఇప్పటికే గొడవలు చేస్తున్నారు జీ కుమార్.
బయ్యార్ జేఎన్టీయూకే 160 credits 40% అంటే ఎన్ని క్రెడిట్స్ చెప్పండి భయ్యా, నా క్రెడిట్స్ క్యాలకులేట్ చేసుకుంటా. 160 credits 40% కాదు, ఇప్పుడు సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయో దాంట్లో 40%. మళ్ళీ ఫైనల్ ఇయర్కి వెళ్ళాలంటే 3-2 వరకు మొత్తం ఫస్ట్ నుంచి ఎన్ని క్రెడిట్స్ అయితే ఉన్నాయో దాంట్లో 40% 60 సరే గుర్తులేదు నాకు అని ఉండాలి. అంతేగా 160 40% కాదు. ఓకేనా? అది ఒకసారి వీడియోస్ ఉంటాయి చూడమ్మా. అనిల్ కుమార్ షేక్ ఏం పెట్టాడు ఈ అబ్బాయి సార్, ఇందులో 6th పాయింట్ చూడండి. ద పేమెంట్ ఆఫ్ టోటల్ ఎగ్జామినేషన్ ఫీ పోర్టల్ ఆఫ్టర్ పేమెంట్ విల్ బి జనరేటెడ్ చూశాను సార్. ఇందులో 6th పాయింట్ చూడండి, ఆన్లైన్లో 21st లాస్ట్ డేటు అని ఏదో ఉంది, దాని మీనింగ్ చెప్పండి సార్. ఆన్లైన్లో లాస్ట్ డేట్ ఈజ్ మేడ్ త్రూ ఆన్లైన్ లింక్ ప్రొవైడెడ్. ఏ యూనివర్సిటీది? జేఎన్టీయూ కాకినాడదా? 21st ఆగస్ట్ వరకు మీరు కట్టుకోవచ్చు. సో టోటల్ ఎగ్జామినేషన్ ఫీజ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫ్రమ్ 18th ఆగస్ట్ to 21st ఆగస్ట్. ఇది ఏంటిది? 4-2 అడ్వాన్స్డ్ సప్లీ, ఇది R16 కానీ R13 కానీ R10 రెగ్యులేషన్ కానీ అప్పటి వరకు ఛాన్స్ ఉంది. అంటే 21st ఎప్పుడు? నిన్న సండే. ఓకేనా? ఇంకోటి ఏంటి, ద కాలేజ్ హ్యాస్ టు సబ్మిట్ ద ప్రింటెడ్ ఫామ్ అండ్ ఫిల్డ్ ఇన్ స్టూడెంట్ అప్లికేషన్ అలాంగ్ విత్ అటెండెన్స్ రిపోర్ట్ ఆన్ 22nd. అంటే మీకు ఆ టైం వరకు ఉందని. ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదురుతుందా? కుదురుతుంది, కానీ నాకు తెలిసి వచ్చేసరికి మీరు కాలేజీలో అప్లై చేసుకోవడం ఈజ్ బెటర్. నేను అంతకు మించి నేనేం చెప్పను ఇక. ఓకేనా? దీని ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. అది నేను నా సజెషన్. అది ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటని మాత్రం అడగొద్దు నన్ను. అవి మీకు తెలుసు, కొంత తెలుసు, తెలియపోయినా దానివల్ల ఒరిగేది ఏం లేదు. గుడ్డిగా ఫాలో అయిపోయిన కాలేజీలో కట్టుకోండి, ఆన్లైన్లో కట్టొద్దు. ఇది 100 రూపాయలు తగ్గుతుంది, 10 రూపాయలు తగ్గుతుంది గుర్తుపడి చేస్తే దానికి మళ్ళీ డబ్బాలు కట్టాల్సి వస్తుంది. అది నేను చెప్పాను. కట్టుకుంటాను కట్టుకోండి, నేను వద్దంట్లా. వాళ్ళని ఏమంటలా నేను, లింకులు తప్పు పనిచేస్తానని కాదు, లింకులు అన్నీ కరెక్ట్గానే పనిచేస్తాయి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఫీజులు మాత్రం కాలేజీ ద్వారా కట్టుకోవటం బెటర్. మీకు ఏ సపోర్ట్ అయినా ఉంటుంది. అది నేను అందమించి నేను చెప్పలేనమ్మా. అది మాత్రం అడగొద్దు ఒక్కటే. నన్ను హేమంత్ ఉప్పలపాటి, బ్రో ఈ మంత్ గ్రేస్ మార్క్స్ ఎప్పుడు వస్తాయి? అది ఇంకా తెలియదు నాన్న, అది వదిలేస్తున్నాడు, సడన్గా వదిలేస్తున్నాడు అది హేమంత్. కాషన్ కిల్లర్ హియర్, హలో సార్, వెన్ విల్ రిజల్ట్ జేఎన్టీఏ 1 month సప్లీ నోటిఫికేషన్? బీఫార్మ్స్ ఇదేగా? బీఫార్మ్స్ ఇది అయితే అక్టోబర్లో ఉంటాయి ఎగ్జామ్స్ మీకు. అక్టోబరా నవంబర్? వీడియోస్ అన్నీ కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేశాను, కొన్ని ఏమో ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి, అందులో ఉంటుంది. ANG 28, హాయ్ సార్, జేఎన్టీకే R16కి మెగా సప్లీ ఎప్పుడు ఉంటుంది? అది R16కి ఉండదమ్మా, మెగా సప్లీ ఉండదు. రీసెంట్గా రిలీజ్ అయిన 4-1 రిజల్ట్స్ అడ్వాన్స్ సప్లీ కదా, మరి నార్మల్ సప్లీ ఉంటుందో ఉండదు? జూనియర్స్తో రాసుకోవడం అది. ఈ సంవత్సరం కనుక కాకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ మీకు అప్పుడు మెగా సప్లీలు ఉంటాయి. వెంకీ నేత, సార్, సత్యనారాయణ సబ్బిశెట్టి, నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ, ఎలా ఉంది? రిజెక్టెడ్ పీస్, హాయ్ బ్రో, ఒక హెల్ప్. ఓకే, నో ప్రాబ్లం, పెట్టు. ప్రసాద్ నాయుడు గంట, హలో సార్, 2-1 సప్లీ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? జూలైలో సప్లీ బాగా రాయలేదు, నెక్స్ట్ సప్లీ ఎప్పుడు ఉంటుంది సార్? జూనియర్స్తో ఉంటుందమ్మా. ఇక లక్ష్మణ్, సార్, జేఎన్టీయూకే 3-1 క్లాసెస్ స్టార్ట్ అయ్యి 1 month అవుతుంది, 2-2 రిజల్ట్స్ వచ్చాక ఏమైనా డీటెయిల్ లిస్ట్ వదులుతారా సార్? ఉండకపోవచ్చు అమ్మా ఈ సంవత్సరం, ఎందుకంటే అర్థం చేసుకున్నట్టున్నారు పాపం వాళ్ళు. ఈ సంవత్సరం అయితే ఉండకపోవచ్చు. శ్రీ ప్రేమ్ అనుకంట, సార్, నాకు ఈసీఈ ఇంట్రెస్ట్ లేదు, అందుకని మరి పోదాం అనుకుంటున్నా, మరి ఛాన్స్ ఉంటే చెప్పండి. వద్దమ్మా, అందుట్లో ఉండిపో, నా మాట విను. వేముల రవివర్మ, హాయ్ సార్, ఇంటర్నల్స్లో 10 marks వచ్చి ఎక్స్టర్నల్లో 30 marks వస్తే పాస్ కదా సార్? జేఎన్టీయూ అఫిలియేటెడ్ అటానమస్ కాలేజెస్లో అంతే, ఎక్కడైనా అంతే, ఇంటర్నల్స్ మినిమం ఉండాలని లేదు. కే రాహుల్, సార్, జేఎన్టీ R15 1-2 నోటిఫికేషన్ ఎప్పుడు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి?
1-2 నోటిఫికేషనా? బీటెక్ చూస్తాను, అది వీడియో చేస్తా. ఓకేనా? ఇవన్నమాట ఓవరాల్గా. నో వర్రీ, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.